జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కొల్లూరులో నిర్మిస్తున్న డబల్ బెడ్రూమ్ భవన సముదాయాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, కొల్లూరులో 142 ఎకరాల స్థలంలో పేదల కోసం నిర్మిస్తున్న భవన సముదాయం ఓ కళాఖండమని తెలిపారు. 18 నెలల్లోనే కొల్లూరులో సకల వసతులతో 15,000కు పైగా ఇళ్లను నిర్మించినట్టు తెలిపారు. నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో స్థానికులకు 10%, హైదరాబాద్ వారికి 90% మందికి కేటాయిస్తున్నట్టు తెలిపారు. పేదవాళ్లు గొప్పగా బతకాలని పూర్తిగా ఉచితంగా ఇళ్ల నిర్మాణం చేసినట్టు తెలిపారు. పేదవాని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు ఆలోచన చేయలేదని ఆరోపించారు. 70,000 కోట్లతో హైదరాబాద్ మహానగరంలో సమగ్ర అభివృద్ధి చేసినట్టు తెలిపారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, జీహెచ్ఎంసీని కాంగ్రెస్ పార్టీ మొత్తం నాశనం చేసిందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో స్థలాలు లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. సీఎం కేసీఆర్ పేదలు గౌరవంగా ఉండాలని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని చూసి ప్రజలు విసుక్కుంటున్నారని ఆరోపించారు. పేదల కోసం కట్టిన ఇళ్లను చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని తెలిపారు. అనంతరం మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ, బట్టి విక్రమార్క ఛాలెంజ్ ను ధైర్యంగా స్వీకరించినట్లు తెలిపారు. బట్టి విక్రమార్క మాటలను ప్రజలు ఎవరూ నమ్మరని వివరించారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పూర్తిగా అధికారుల ద్వారా పారదర్శకంగా నిజమైన పేదలను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. ఒక 600 ఇళ్ళు కట్టారు మెడిసిన్ లా. ఆ ఇల్లు ఏంటంటే ఖాళీ మెడిసిన్ కాన్సెషన్, ఈ జీహెచ్ఎంసీకి సంబంధం లేదు. ఎల్బీనగర్ లో కూడా అలాట్ చేస్తాం. ఎల్బీనగర్ లో అలాట్ చేశారు కదా, అది ఎల్బీనగర్ కాన్సెషన్. ఇప్పుడు మీకు ఇచ్చిన లిస్ట్ ఏమో 100,000 లిస్టు హైదరాబాద్ సిటీ విత్ లొకేషన్. ఇంకోటి ఈ కాపీ కూడా సరే, దీన్ని కాపీ చేయించలే కానీ ఇది కూడా ఇదిగో ఇది వాట్సాప్ చేయాలి. ఇవేం గతంలో కట్టిన ఇంద్రమ్మ వీళ్ళు పట్టుకోలేదు, వీళ్ళ తాతలు కూడా పట్టుకోలేదు. దాంట్లో పెద్ద మనమేదో గౌరవప్రదంగా మీ అందరికీ గౌరవప్రదంగా పిలిస్తే ఆడొచ్చి మాపు మీద ఫోన్ కొడితే ఎవరు ఏం చేస్తారు? ఆడొచ్చి ఎవరు ఇప్పుడు రేపటి నుంచి ఏం జరిగినా పోయి ఇల్లు వేయించుకోమని, ఒక్కొక్క ఇల్లు వేయించుకొని 100,000 అయిన తర్వాత మాకు ఫోన్ చేయమని. 100,000 తక్కువ ఉంటే మాకు ఫోన్ చేస్తే ఆ 100,000 ఎక్కడ తక్కువ ఉంటుందో చూపిస్తాం. చూపిస్తే అసలు వాళ్ళకి చూపే అవసరం ఏముంది? వాళ్ళకి కనిపిస్తలేదా? వాళ్ళకి తెలియదా? నేను చేసే పనులన్నీ కూడా మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు కానీ, మా మున్సిపల్ శాఖ మంత్రి వర్గీయులు కేటీఆర్ గారు కానీ ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా పేద ప్రజల కోసం గత 6.5 సంవత్సరాల సంది ఎన్ని ఒక్క పని డబుల్ బెడ్రూమ్లే కాదు, ఇలా మంచినీళ్ళు కానీ, కరెంటు కానీ, ఆసన పింఛన్లు కానీ, కళ్యాణ లక్ష్మీలు కానీ, భారతదేశంలో ఒక చరిత్ర సృష్టిస్తుంది మా సీఎం కేసీఆర్ అటువంటి పనులు చేస్తుంది. ఏ రాష్ట్రం 28 రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో, ఏ రాష్ట్రంలో ఇట్లా డబుల్ బెడ్రూమ్ల పని కానీ ఇంత ఈ పింఛన్లు కానీ ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయా? కనీ పిని ఎరిగని రీతిలో మా సీఎం కేసీఆర్ గారు రాత్రి పగలు మా కేటీఆర్ గారు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా చైర్మన్లు అందరూ కూడా కష్టపడి పేద ప్రజలకు అన్ని రకాలు కూడా మనం సౌలభ్యం చేయాలి, ఒక చరిత్ర సృష్టించాలి పేద ప్రజల కోసం, అన్ని సౌలభ్యాలు వాళ్ళకి కల్పించాలని చెప్పి మనం కష్టపడి పనిచేస్తుంటే వాళ్ళకి ఇప్పుడు చూడు, లాస్ట్ టైం జీహెచ్ఎంసీ ఎలక్షన్లో దిక్కులేదు దివాళ్ళు. అసలు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో దివాళ్ళు తీసింది, మన తెలంగాణలో దివాళ్ళు తీసింది. 100,000 బెడ్రూమ్ల అక్షరాల కడుతున్నామన్న విషయం హైదరాబాద్ ప్రజలంతా కూడా నమ్మారు. ఇవాళ ప్రభుత్వంగా కేసీఆర్ గారు కట్టే డబుల్ బెడ్రూమ్లు కూడా కనీసం పేద ప్రజలైనా వాళ్ళకి ఆత్మగౌరవంగా ఉండాలని చెప్పి 2 డబుల్ బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెను, మరి దాంట్లో బట్టలు పెట్టుకోవడానికి కానీ సామాన్లు పెట్టుకోవడానికి సజ్జలు ఇవన్నీ కూడా ఉండాలని, గతంలో గత ప్రభుత్వాలు కట్టినట్టుగా పేద ప్రజల పట్ల ప్రేముండి లేనట్టుగా నాటకం ఆడద్దు, ఇలా దొంగ ప్రేమను చూపెట్టద్దని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు, ఇలా మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ గారు హైదరాబాద్ నగరం పట్ల, హైదరాబాద్ నగరంలో ఒక మినీ ఇండియాలాగా ఉన్న హైదరాబాద్ నగరంలో రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా మరి నివాసం ఉంటున్న పేద ప్రజలు ఇవాళ ఆ ప్రాంతం వారికి ఇవ్వాలి, ఈ ప్రాంతం వారికి ఇవ్వాలని కాదు, ఇవాళ హైదరాబాద్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఇలా మా కన్నబిడ్డలే అని చెప్పి హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న 100,000 బెడ్రూమ్ల సముదాయం ఏదైతే ఉందో దాన్ని చెప్తే ఆది నుంచి దాని మీద విమర్శలు చేసుకుంటూ 100,000 బెడ్రూమ్లు ఎక్కడున్నాయి కడతలేరని చెప్పి మరి ఇలా రాజకీయ నాటకాలు ఎడుకుంటా పబ్బం కడుపుకుందాం అనుకున్నాను.